తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో వివాదాలకు దారితీశాయి. కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం గొల్లమందల గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దాడి చరిత 83 ఓట్లతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించింది. దీంతో ఓటమిని జీర్ణించుకోలేని సదరు వైసీపీ నేతలు సర్పంచ్ చరిత ఇంటిపై దాడులకు పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఇంటిపై రాళ్లతో దాడి చేసి భయంకరమైన వాతావరణం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ 3వ వార్డు నెంబర్ పాలకొల్లు సోమయ్య విజయం సాధించారు. దీంతో ఆయనపై వైసీపీ వాళ్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆయన తిరువురు గవర్నమెంట్ హాస్పిటల్లో చావు బతుకుల్లో కొట్టుమిటాడుతున్నారు. ఆయనకు సీరియస్ గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. దీంతో ఏకొండూరు మండలం గొల్లమందల గ్రామంలో భయాందోళనలో గ్రామ ప్రజలున్నారు. వచ్చిపోతాడు సార్. రాత్రి 10:30 టైం పల్లెరకు వచ్చారు. ఎన్ని చేశారు సార్? మా ఇన్కోట్ లేకుండా వచ్చింది. అంత దౌర్జన్యం చేస్తున్నా సార్. ఫార్మ్ లో పోయారు.